గత వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు రావడంతో వాగుల వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువు కుంటల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దాంతో కొన్ని చోట్ల రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో మూసి కూడా పొంగి పొర్లుతున్నది. అనుకున్న దానికంటే ముందు నెలలోనే వర్షాలు భారీగా రావడం, అదేవిధంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో ఆరు గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో పర్యాటకుల సందడి కూడా మూసి దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది పర్యాటకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము సూర్యాపేట లోకల్ నుంచి వచ్చామండి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇక్కడ మూసీకి, లేకపోతే టైం పాస్కి ఈసారి వచ్చారా పిల్లలు తీసుకొని? లేదు, ప్రతి సంవత్సరం ఇస్తుంటాము. ఈ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చి వీకెండ్ ఎంజాయ్ చేసి పోతుంటాము. అంటే ఎట్లుంటుంది ఇక్కడ మొత్తం వస్తున్నప్పుడు, మరి టిఫిన్ బాక్స్లు అన్నీ తీసుకొని వస్తారా, రోజు మొత్తం ఉంటారా, లేకపోతే కొద్దిసేపు చూసి వెళ్ళిపోతారా? లేదు, ఒక వన్ ఆర్ టూ అవర్స్ అట్లా ఉండి వెళ్ళిపోతుంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి కూడా, పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లగా అబ్బాయిలతో అందరు చూస్తానికి వచ్చాం. ఓకే, ఇంకా ఇక్కడ కొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడ. మేడం ఎక్కడి నుంచి వచ్చారండి? సూర్యాపేట నుంచి. సూర్యాపేట అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరా? ఇదే ఫస్ట్ టైం అండి. ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది చూడడానికి పిల్లలతోటి, ఫ్యామిలీలు మంచిగా. ఎట్లా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చినట్టుంది కదా, ఈ రోజు మొత్తం మూసీకే కేటాయించారా? అంతేగా, మరి హాలిడేస్ ఉన్నాయి, ఇంట్లో బోర్ కొడుతుంది. ఓకే, అందుకే ఇంకా ఇట్లా టైం పాస్ కోసం వచ్చినాం. ఓకే, సూర్యాపేట అంటే దాదాపు ఒక 30-40 కిలోమీటర్లు ఉండదు? వచ్చేటప్పుడు కూడా మంచి పొలాలు ఉన్నాయి, అవి చూసుకుంటూ వచ్చినాం. ఇంకా మంచిగా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. అంతకుముందు ఎప్పుడన్నా వచ్చినావా ఇట్లా? చాలా సార్లు వస్తూనే ఉంటాం అన్న. అంటే ఫ్రెండ్స్తో వచ్చినావు? ఇప్పుడేమో ఫ్యామిలీతో వచ్చినట్టుంది. అవును, చాలాసార్లు ఫ్రెండ్స్తోనే వచ్చినాం. ఇక్కడ మూసీకి సంబంధించి గేట్లోని ఓపెన్ చేయడంతో చాలామంది పర్యాటకులు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా మూసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండే విధంగా వాళ్లకు తగు జాగ్రత్తలకు సంబంధించి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు అధికార యంత్రంగా. ఇక్కడ 30 గేట్లు ఉంటే 20 గేట్లు మాత్రమే వర్క్ చేస్తాయి. 20 గేట్లలో ఇప్పుడు ప్రస్తుతం 6 గేట్లని విడుదల చేసి నీటిని దిగువ ప్రాంతాల్లోకి వదిలారు. దాంతో కొంత ఇక్కడ మాత్రం పర్యాటకుల సందడి కనిపిస్తుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఓ రోజు మొత్తం కూడా ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది ఫ్యామిలీతో, చిన్నపిల్లలతో, మరోవైపు హాలిడేస్ కూడా ప్రకటించడంతో పిల్లలతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి రావడంతో మూసి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పర్యాటకులతో కొంత సందడిగా కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ కెమెరా పర్సన్ కృష్ణతో శేఖర్, B6 న్యూస్, నల్గొండ జిల్లా.